Now we are going to discuss rubidium, cesium and francium. చూడండి మనకు ఒకసారి వీటి యొక్క అటామిక్ నంబర్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైడ్రోజన్ అటామిక్ నంబర్ వచ్చేసరికి మనకి 1, లిథియం వచ్చేసరికి మనకి 3, సోడియం 11, పొటాషియం 19, రుబీడియం 37, సీజియం 55, అదేవిధంగా ఫ్రాన్షియం 87. ఇప్పుడు మనం ఆల్రెడీ పొటాషియం వరకు మనం కంప్లీట్ చేసాం. రుబీడియం రుబీడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతంటే 37. రుబీడియం రుబీడియం అటామిక్ నెంబర్ 37. చూడండి మనకి ఈ యొక్క అటామిక్ నెంబర్ ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విధానంలో రాయడంలో మనకు ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఈ యొక్క ఈ మాయిలర్ ఏ విధంగా రాస్తామో చూద్దాం. మనము ఈ మాయిలర్ మాయిలర్ డయాగ్రామ్ మాయిలర్ డయాగ్రామ్ మాయిలర్ డయాగ్రామ్ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే మనకి మనకి ఆర్బిటాల్ మనకు తెలిసినవే 4 ఆర్బిటాళ్ళు, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. ముందు మనకి ఎస్ ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్ మనకి 1s తో స్టార్ట్ అయ్యి 8s తో ఎండ్ అవుతుంది. మనకు తెలిసిందే 1s నుంచి 8s, 1s తో స్టార్ట్ అవుతుంది, 8s తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పి ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్ తో స్టార్ట్ అయ్యి 7p ఆర్బిటాల్ తో ఎండ్ అవుతుంది పి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ మనకి 3d ఆర్బిటాల్ తో స్టార్ట్ అయ్యి 6d ఆర్బిటాల్ తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటాల్, 4f ఆర్బిటాల్ తో స్టార్ట్ అయ్యి మనకి 5f ఆర్బిటాల్ తో ఎండ్ అవుతుంది. మనకి 5f ఆర్బిటాల్ తో మనకి ఎండ్ అవుతుంది. కాబట్టి చూడండి మనకి సింపుల్ గా ఈ యొక్క ఎస్ ఆర్బిటాల్ మనం గమనించినప్పుడు 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. 8s. 8s ఆర్బిటల్ మనకి. 8s ఆర్బిటల్. అదేవిధంగా p ఆర్బిటల్ మనకి 2p, 3p, 4p, 5p, 6p, అదేవిధంగా 7p ఆర్బిటల్. అదేవిధంగా d ఆర్బిటల్, 3d, 4d, 4d, 5d, 6d ఆర్బిటల్. అదేవిధంగా f ఆర్బిటల్, 4f, అదేవిధంగా 5f ఆర్బిటల్. అయితే దీన్ని మనం జస్ట్ మనం గుర్తించుకోవడానికి మొదట మనకి 1s ఆర్బిటల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2s ఆర్బిటల్, అదేవిధంగా నెక్స్ట్ 2p ఆర్బిటల్, నెక్స్ట్ 3p, తర్వాత 4s, నెక్స్ట్ ఎలక్ట్రాన్ 3d, 4p, 5s లోకి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 4d, 5p, 6s లోకి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 4f, 5d, 6p, 7s లోకి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 5f, 6d, 7p, 8s లోనికి మనకి ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి దాన్ని మాయిలర్ డయాగ్రామ్ ఈజీగా మనకి మొదట మనకి 1s, 1s తర్వాత మనకి ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే 2s లోకి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 2p, 2p తర్వాత మనకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే మనకి 3s లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 3s అయిపోయిన తర్వాత మనకి 3p లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా మనకి 3p అయిపోయిన తర్వాత 4s లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా 3d లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ మనకి 4p లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా 5s లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 4d లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ తదుపరి మనకి 5p లోనికి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 6s లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, తర్వాత మనకి వచ్చేసరికి 4f లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా నెక్స్ట్ 5d లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 6p లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా 7p లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 5f లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా 6d లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 7p లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, లాస్ట్గా 8s లోనికి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఆ మాయిలర్ డయాగ్రామ్ దీన్ని బట్టి మనం దేనికైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా రాయొచ్చు. ఉదాహరణకి 30 దాటిపోయినా, ఉదాహరణ మనకి 37 అంటే రుబీడియం, ఈ రుబీడియం 37. ఇప్పుడు మనకి ఎస్ ఆర్బిటల్లో పట్టగల గరిష్ట ఎలక్ట్రాన్లు మనకు తెలిసిందే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ 2, అదే పి ఆర్బిటల్లో 6 నింపాలి, డి ఆర్బిటల్లో 10 నింపు, 10 నింపిన తర్వాత ఇంకా ఆపేయాలి, ఇంక నింపకూడదు,
అదే విధంగా ఎఫ్ ఆర్బిటల్లో 14 ఎలక్ట్రాన్లు మనము నింపుతాం కాబట్టి ఇప్పుడు మనకి రుబీడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనం రాస్తే చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 అదే విధంగా 3p6 నెక్స్ట్ మనకి 4s2 చూడండి ఇక్కడ మనకి 4 10 12 18 20 నెక్స్ట్ 3d 10 ఇక్కడ 30 అయిపోయింది నెక్స్ట్ 4p6 అదే విధంగా నెక్స్ట్ 5s1 చూడండి మనకి ఇక్కడ 20 అదే విధంగా 30 36 37 అయితే దీన్ని మన సౌలభ్యం కోసం కొన్ని సందర్భాల ఎలా రాయొచ్చు అంటే దీన్నే ఈ స్టేట్ అంతా ఒకేలా వచ్చేలాగా ఇప్పుడు 3s తర్వాత మనకి 3p అదే విధంగా 3d అంటే 3s2 3p6 3d 10 రాయొచ్చు అదే విధంగా తర్వాత మనకి 4s2 4p6 అదే విధంగా 5s1 ఇలా కూడా రాయొచ్చుండి ఇలా కూడా మనము రాయొచ్చు ఓకేనండి ఇది మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే విధానము నెక్స్ట్ మనకి సీజియం కోసం చేయొచ్చు నెక్స్ట్ సీజియం సీజియం అనేది మనకి హైలీ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్ సీజియం ఇస్ ఏ హైలీ ఎలక్ట్రో పాజిటివిటీ సీజియం ఇస్ ఏ హైలీ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్ చూడండి మనకి ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ గ్రూపులలో పైనుండి క్రిందికి మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ ధనాత్మక స్వభావం అంటాం దీన్నే ఎలక్ట్రో పాజిటివిటీ అనేది మనకి పెరుగుతుందండి ఎలక్ట్రో పాజిటివిటీ కాబట్టి అత్యధిక ధన విద్యుదాత్మక స్వభావం కలిగిన మూలకం ఏంటంటే సీజియం మోస్ట్ మెటాలిక్ నేచర్ ఎలిమెంట్ ఈ సీజియం అదేవిధంగా నాన్ మెటాలిక్ నేచర్ అని అడిగితే చూడండి గ్రూపుల్లో పైనుంచి కిందికి ధన విద్యుదాత్మక స్వభావం పెరిగితే పీరియడ్లో తగ్గుతుంది కాబట్టి హైలీ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్ ఏంటంటే సీజియం అదే హైలీ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఇక్కడ మనకి హాలోజన్స్ ఉంటాయి ఈ యొక్క 17 గ్రూప్ లేదా 7a గ్రూప్ లో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆస్టాటిన్ టెనేసిన్ ఇక్కడ మనకి అత్యధిక రుణ విద్యుదాత్మక స్వభావం ఎలక్ట్రో పాజిటివిటీకి ఆపోజిట్ టు ఎలక్ట్రో నెగిటివిటీ అత్యధిక ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఎలక్ట్రో నెగటివిటీ మోస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ లేదా హైలీ ఎలక్ట్రో నెగటివిటీ ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్ అదే ఎలక్ట్రో ఎఫినిటీ అని అడిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అడిగితే ఇది క్లోరిన్ అండి ఇది క్లోరిన్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి దీనికి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ ఉంటే ఎలక్ట్రో నెగిటివిటీ తక్కువ ఉన్నట్టు అదే విధంగా ఫ్లోరిన్ కి ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉంటే ఎలక్ట్రో పాజిటివిటీ తక్కువ ఉన్నట్టు ఒకడలో నెగిటివ్ స్వభావం ఎక్కువ ఉన్నదంటే పాజిటివ్ స్వభావం తక్కువ ఉన్నట్టు పాజిటివ్ స్వభావం ఎక్కువ ఉన్నదంటే నెగిటివ్ స్వభావం తక్కువ ఉన్నట్టు మనకు తెలిసిందే ఇది మనకి ఇదేమైనప్పటికీ గ్రూపుల్లో పై నుండి కిందకి ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగుతుంది అదే ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఇంక్రీజెస్ లేదా అదే ఎలక్ట్రో పాజిటివిటీ డిక్రీజెస్ ఇన్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్స్ వైల్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఆర్ ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజెస్ ఓకేనండి అదే గ్రూపులలో పైన కిందకి ధన విద్యుదాత్మక స్వభావం పెరగగా పీరియడ్లో ధన విద్యుదాత్మక స్వభావం ఎడమ నుంచి కుడికి తగ్గుతుంది అదేవిధంగా మనకి ఫ్రాన్షియం అనేది మనకు తెలిసిందే ఫ్రాన్స్లో కనుగొన్నారు ఈ ఫ్రాన్షియం పరమాణు సంఖ్య 87 ఈ ఫ్రాన్షియం అనేది ఫస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ 1a గ్రూప్ ఫస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఫస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ 1a గ్రూప్ 1a గ్రూప్ లో ఉన్న ఫస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే మనకి
ఫ్రాన్షియం చూడండి మనకి అటామిక్ నంబర్ మోర్ దెన్ 82 అటామిక్ నంబర్ మోర్ దెన్ 82 పరమాణు సంఖ్య 82 దాటితే ఇవన్నీ కూడా రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ఈ మొట్టమొదటి 83 ఎలిమెంట్ ఏంటంటే మనకి బిస్మత్ ఈ బిస్మత్ అనేది మనకి ఫస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఫ్రీగా ఆయా ఆల్ఫా బీటా గామా కిరణాలను ఉద్గారం చేస్తాయి రేడియో యాక్టివిటీ అంటే ఏంటంటే అవి స్వచ్ఛందంగా ఫ్రీలీ ఎమిట్స్ ఆల్ఫా బీటా అండ్ గామా రేస్ ఈ రేడియో యాక్టివిటీ ఈ రేడియో యాక్టివిటీని కనుగొనేవాడు నేచురల్ రేడియో యాక్టివిటీని హెన్రీ బెక్వెరెల్ హెన్రీ బెక్వెరెల్ అనే శాస్త్రవేత్త నేచురల్ రేడియో యాక్టివిటీని 1896 లో కనుగొన్నాడు అదేవిధంగా ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని ఎవరు కనుగొన్నారో మనకు తెలుసు మేడమ్ క్యూరీ అదేవిధంగా రేడియో యాక్టివిటీకి యూనిట్స్ ఏంటంటే బెక్వెరెల్లు అదేవిధంగా క్యూరీస్ అదేవిధంగా రోదర్ ఫోర్స్ ఈ మూడు కూడా రేడియో యాక్టివిటీకి యూనిట్స్ ఇంతటితో మనకి 1A గ్రూప్ ఎలిమెంట్స్ మనము కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో మనము 2A గ్రూప్ ఎలిమెంట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ మనము కంప్లీట్ చేద్దాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన యొక్క రియల్ గణపతి బ్రాంచ్ ఎక్కడ గలదంటే కాకినాడ భానుగుడి జంక్షన్ చార్మినార్ టీ పాయింట్ పైన థర్డ్ ఫ్లోర్ సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్